వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇంజనీరింగ్ అడ్మిషన్లతో పాటు ఇతర ఎడ్యుకేషనల్ స్ట్రీమ్ అడ్మిషన్లు మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో కాపులకి ఐదు శాతం రిజర్వేషన్లు మరియు ఇతరులకి ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలియజేయనున్నాను ఇక వివరాల్లోకి వెళ్ళామంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల ప్రవేశాలలో ఆర్థికంగా బలహీన వర్గాలు అంటే ఈడబ్ల్యుఎస్కి పది శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన ఆదిత్యనాథ్ దాస్ గారు రెండు ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో భాగంగా ఈడబ్ల్యూఎస్ కోటల పది శాతం రిజర్వేషన్లో కాపులకి ఐదు శాతం మరియు ఇతరులకి ఐదు శాతం రిజర్వేషన్ని కేటాయించడం అనేది జరిగింది ఈ రిజర్వేషన్ ఎవరెవరికి వర్తిస్తుందనే ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ కట్గా ఇవ్వటం అనేది జరిగింది ఈ రిజర్వేషన్ అనేది ఎవరికి వర్తిస్తుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కేటగిరీలో రాకుండా ఏడాదికి ఎనిమిది లక్షల లోపల ఆదాయం ఉన్న వారికి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది అంతేకాకుండా ఐదు ఎకరాలు అంతకన్నా ఎక్కువ వ్యవసాయ భూమి ఉండకూడదు వెయ్యి చదరపు అడుగులు అంతకన్నా ఎక్కువ నివాస ఫ్లాట్లు ఉండకూడదు పురపాలక మరియు నగరపాలక సంస్థల్లో వంద చదరపు గజాలు అంతకన్నా ఎక్కువ నివాస స్థలం ఉండకూడదు నగర నగర పురపాలక పరిధిలో లేని ప్రాంతాలలో రెండు వందల చదరపు గజాలు అంతకన్నా ఎక్కువ స్థలం ఉంటే కూడాను అర్హులు కారు రిజర్వేషన్ పొందడం కోసం తహసీల్దార్ జారీ చేసే ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు వెళ్ళి ఈ సర్టిఫికేట్ కోసం అనేసి అప్లై చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది నేను ఇదివరకు కూడా చెప్పాను ఎవరైతే విద్యార్థులు ఎఫ్సెట్ ఈసెట్ ఈ సెట్ పాలిసెట్ లాంటి సెట్ల ఎగ్జామ్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసేటప్పుడే ఈడబ్ల్యూఎస్ కోట కూడా మెన్షన్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్ అనేసి ఎందుకోసం అంటే ఒక్కసారి ఒక ర్యాంకు రెండు ర్యాంకుల విషయాల్లో కూడా రిజర్వేషన్ కేటగిరీ వల్ల సీట్లు మారిపోతుంది భవిష్యత్తు అనేది మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు వీలైనది త్వరలో మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవడం మంచిది Thanks for watching Samarth Bharat Educational Channel.